హైదరాబాద్ అభివృద్ధిని చంద్రబాబు మాటల్లో చూపిస్తే వైఎస్ఆర్ చేతల్లో చూపించారని శర్మిల అన్నారు. హైదరాబాద్ కు రెండో దశ కృష్ణా జలాలను రికార్డ్ స్థాయిలో పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ దేనని శర్మిల తెలియజేశారు. వైఎస్ఆర్ నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం పీవీ ఎక్స్ప్రెస్ తాను నిర్మించినట్టు బాబు ప్రచారం చేసుకుంటున్నారని శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలను మూసేసి కార్మికుల కడుపు కొట్టిన నాయకుడు చంద్రబాబేనంటూ శర్మిల విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 5 చోట్ల జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభల్లో శర్మిల పాల్గొన్నారు. శర్మిల రోడ్ షోలు, బహిరంగ సభలకు జనం పోటెత్తారు. హైదరాబాద్ అభివృద్ది పూర్తిగా వైఎస్ఆర్ హయాంలో జరిగిందేనన్నారు. అబద్దపు ప్రచారంలో బాబు గోబెల్స్ నే మించిపోయారని విమర్శించారు. ఆయన భయంలో ఈ రోజు ఎంతో మంది విదేశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారట. నిజానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి దేశంలో సాఫ్ట్వేర్ రంగంలో మన రాష్ట్రము 3వ స్థానంలో ఉంటే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పడిపోయి మన రాష్ట్రం 5వ స్థానానికి చేరింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో 9% ఉంటే మన రాష్ట్రం దాన్ని 14% వరకు పెంచింది రాజశేఖర రెడ్డి గారు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారికి గొప్పలు చెప్పుకోవడం రాదు, రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు గారి లాగా గోవెల్స్ ప్రచారం చేసుకోవడం కూడా రాదు. ఇంకొంచెం అంటే చార్మినారు నేనే కట్టాను, హుసేన్ సాగర్ కూడా నేనే వేయించానని చెప్పగలడు చంద్రబాబు గారు. ముస్లింల కోసం కోర్టులో పోరాడి మరీ 4% రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డట్టవుతుందన్నారు. చంద్రబాబును మించిన సైకో లేడని, ఏడాదికోసారి విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఆయనదేనని షర్మిల ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్న లక్షలాది మంది పేద విద్యార్థులు నేడు ఇంజనీర్లు, డాక్టర్లయ్యారని, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడి తమ కుటుంబాలకు అండగా నిలబడ్డారని షర్మిల గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, 108, 104 ఆరోగ్య సేవల ద్వారా పేదలను ఆపదలో ఆదుకున్న నేత వైఎస్ మాత్రమేనన్నారు. అభయహస్తం, పావలవడ్డి, ముస్లింలకు రిజర్వేషన్లు సహా అనేక అద్భుత పథకాలను అమలు చేసి కోట్లాది మంది గుండెల్లో కొలువైన వైఎస్ఆర్ ని ఎలా మర్చిపోగలమని ఆమె ప్రశ్నించారు. వైఎస్ఆర్ తన హయాంలో ఒక్కసారి కూడా గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. విలువలకు, విశ్వసనీయతకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.